हाय फ्रेंड्स वेलकम बैक टू अनदर वीडियो। फाइनली अयिते मनकी वन प्लस अयिते मोन्न 7th रोज अयिते मनकी वन प्लस लॉन्च इवेंट लो मनकी वन प्लस 11 अयिते लॉन्च चेयडम जरिगिंदी। ई वन प्लस 11 गुरिंचि अयिते फुल डीटेल्स गा एंड स्पेसिफिकेशन्स एंड प्राइस तो पाटु अनौंस्मेंट अयिते चेशारु। एंड ई वन प्लस 11 तो पाटु अयिते चाला एक्सेसरीज अनेदि अयिते वीळ्ळु लॉन्च चेयडम जरिगिंदी। ओकेसारिगा पीपल्स अंदरू अयिते वन प्लस इज बैक अनेसि अयिते अंटुन्नारु। अयिते इप्पुडु मनं दींट्लो ई वन प्लस स्पेसिफिकेशन्स अंड दीन्नि कोनोच्चा कोनकूडदा एंत प्रैस पेट्टारनेदि अयिते ई वीडियोलो अयिते मनं तेलुसुकोवडं जरुगुतुंदि। अंड वीडियो स्टार्ट चेसे मुंदु वीडियोनि गट्टिगा लैक् चेयंडि, एंदुकंटे चाला मंदिकि अयिते रीच् अवुतुंदि ई वीडियो अनेदि। अंड एवरैते ना चानल्नि फस्ट टाइम चूस्तुन्नारो प्लीज सब्सक्रैब् अयिते चेसुकोंडि। इंकेंदुकु आलस्यं, वीडियोलोकि अयिते वेल्लिपोदां। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మొన్న ఫిబ్రవరి 7th మనకి లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది కదా, ఈ వన్ ప్లస్ 11 లాంచ్ ఈవెంట్లో మనకు వచ్చేసి ఇదైతే ఢిల్లీలో జరిగింది। అండ్ దీంట్లో వచ్చేసి వీళ్ళైతే మనకి వన్ ప్లస్ 11 తో పాటు వన్ ప్లస్ 11R, వన్ ప్లస్ క్యూ సిరీస్ టీవీ అండ్ దీంట్లో వచ్చేసి బడ్స్ 2 ప్రో, వన్ ప్లస్ ప్యాడ్ కూడా అనేది లాంచ్ చేయడం జరిగింది। అండ్ దీంట్లో మనం చూసుకుంటే ఈ వన్ ప్లస్ 11 ఏమేమి ఫీచర్స్తో వస్తుంది అనేది మళ్ళొకసారి మనం చూద్దాం। ఈ వన్ ప్లస్ 11 అనేది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే, ఫ్లూయిడ్ ఆమ్లెడ్ డిస్ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది। ఇది వచ్చేసి మనకి డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది। అండ్ మనకి కెమెరాస్ చూసుకుంటే 50MP మెయిన్ కెమెరా వస్తుంది, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే వస్తుంది। మనకి బ్యాక్ సైడ్ అనేది కెమెరాస్ మాత్రం యూస్ఫుల్ కెమెరాస్ అయితే ఈసారి ఇవ్వడం జరిగింది। అండ్ ఫ్రంట్ వచ్చేసి యాజ్ యూజువల్ మనకి వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 9 సిరీస్లో ఏదైతే 16MP తీసుకొచ్చారో అదే అయితే ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుంది। అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇప్పుడులో ఉన్న హ్యాండ్రైడ్ మార్కెట్లో ది బెస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు। అండ్ స్నాప్డ్రాగన్ లాంచ్ చేసిన ప్రాసెసర్లో కూడా ది హై ఎండ్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని కూడా అనుకోవచ్చు, ఇదే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. అండ్ ఇది వచ్చేసి మనకి డైలీ లైఫ్ యూసేజ్ కానీ అండ్ ఎటువంటి గేమ్ వేసినా కానీ మనకి దీంట్లో అయితే హై గ్రాఫిక్స్తో రన్ అవుతుంది, ఎటువంటి ల్యాగ్స్ ఉండవు అండ్ ఇదైతే చాలా బాగుండడం జరుగుతుంది। అండ్ దీనికి తగ్గట్టు వీళ్ళైతే కూలింగ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అయితే చేశారు। అండ్ ఇంకా మనం చూసుకుంటే దీంట్లో 5000mAh బ్యాటరీ ఇచ్చారు అండ్ దీంట్లో వచ్చేసి 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది। పోయినసారి మనకైతే వన్ ప్లస్ 10R దీంట్లో అయితే మనకు వచ్చేసి అరౌండ్ 80W ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది, ఈసారి 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది। దీంట్లో డ్యూయల్ స్ప్లిట్ టెక్నాలజీ అనేది ఉంటుంది, ఎందుకంటే ఎట్ ఏ టైమ్ 5000mAh కదా, 2500mAh 2500mAh అనేది డ్యూయల్గా స్ప్లిట్ చేసి మనకైతే దీంట్లో ఒకేసారిగా ఛార్జ్ అవ్వడం చేయడం జరుగుతుంది, ఎందుకంటే దీనివల్ల బ్యాటరీ అనేది మనకి ప్రొటెక్ట్ అవ్వడం జరుగుతుంది। అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అనేది ఛార్జింగ్ అవ్వడం జరుగుతుంది। అండ్ దీంట్లో ఇంకో విషయం చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ కలర్ గ్లాస్ విక్టస్ ప్లస్తో వస్తుంది, బ్యాక్ కూడా అదే సపోర్ట్తో వస్తుంది। అండ్ మనకి చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, ఎందుకంటే ఈసారి మనకి ఒకప్పుడు వన్ ప్లస్ 8 అయితే తీసుకొచ్చారు, సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ కర్వ్డ్ డిస్ప్లే, సేమ్ ఫీచర్స్, వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి ఉండదు అండ్ వాటర్ రెసిస్టెంట్ ఒకటే ఉండదు, అది వన్ ప్లస్ 8 సిరీస్లో తీసుకొచ్చారు। తర్వాత అయితే వీళ్ళు ఎటువంటి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేయకుండా ఈ లో ఎండ్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది, కానీ ఒకేసారి ఈ 11 సిరీస్లో అయితే సేమ్ మనకి వన్ ప్లస్ 8 ఎలాగా తీసుకొచ్చారో అలా తీసుకురావడం వల్ల వన్ ప్లస్ ఈజ్ బ్యాగ్ అనేసి అయితే పీపుల్ అందరూ అయితే అనడం జరుగుతుంది। అండ్ దీంట్లో అయితే చాలా ఫీచర్స్, అసలు నేను వన్ ప్లస్ బ్రాండింగ్ ఒకసారి 8 సిరీస్లో లాంచ్ చేసినంత ఫీచర్స్ మళ్ళీ ఎప్పుడు లాంచ్ చేస్తుందా అనేసి అయితే ఎదురు చూశాను। ఫైనల్గా ఈ వన్ ప్లస్ 11లో అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది, చాలా అయితే నచ్చింది నాకు, ఎందుకంటే కర్వ్ డిస్ప్లే ఇచ్చారు మనకి ఇక్కడ అండ్ దీంట్లో వచ్చేసి క్వాడ్ హెచ్డీ ప్లస్ కర్వ్ డిస్ప్లే అండ్ కెమెరాస్ కూడా యూజ్ఫుల్ కెమెరాస్ ఇచ్చారు, నాన్ యూజ్ఫుల్ కెమెరాస్ అయితే దీంట్లో ఏమీ లేకుండా అయితే లేవు। మనకి కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళ హ్యాసల్ బ్లేడ్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది। వీళ్ళ హ్యాసల్ బ్లేడ్ పార్ట్నర్షిప్లో వచ్చే కొన్ని కొన్ని ప్రొఫైల్స్ కూడా వీళ్ళైతే దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే చాలా బాగుంటుంది కెమెరా హ్యాసల్ బ్లేడ్ మన నాకు తెలిసి అయితే ఇది ఒక్క ఇయర్ తీసుకొస్తారా, నెక్స్ట్ ఇయర్ కూడా హ్యాసల్ బ్లేడ్తో కంటిన్యూ చేస్తారా అనేది అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి పెట్టట్లేదు। అండ్ ఈ వన్ ప్లస్ 10లో అయితే పోయినసారి ఎలెట్ స్లైడర్ అయితే తీసుకురావడం జరగలేదు, ఈసారి అయితే వన్ ప్లస్ 11లో ఎలెట్ స్లైడర్ అయితే తీసుకురావడం జరుగుతుంది। అండ్ మనం ఇంకా స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయంగా చూసుకుంటే 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ ఉన్న స్టోరేజ్ ఏమో వీళ్ళు వచ్చేసి మనకి అరౌండ్ 57,000 ఏమో తీసుకొచ్చారు, ఇది వచ్చేసి మనకి ఈ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది UFS 3.0తో అయితే రావడం జరుగుతుంది।
అండ్ ఏదైతే హై ఎండ్ వేరియంట్ ఉందో 16 GB ర్యామ్ 256 GB ఇంటర్నల్ వేరియంట్ ఉందో దీంట్లో అయితే UFS 4.0 టెక్నాలజీతో అయితే తీసుకురావడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఈ స్టోరేజ్ వేరియంట్ అనేది కూడా UFS 3 నుంచి UFS 4కి అయితే చేంజ్ అయింది. దీంట్లో ఎక్స్పెన్షన్ ర్యామ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. అండ్ ఒక మాటలో చెప్పన్నా ఈ వన్ ప్లస్ 11 అనేది కొనొచ్చా కొనకూడదా అంటే నీ వాడికి ప్రకారం చెప్పన్నా అంటే నేనైతే ఖచ్చితంగా ఈ వన్ ప్లస్ 11 అనేది అయితే కన్సిడర్ చేస్తాను. ఎవరైతే వన్ ప్లస్ ఫ్యాన్స్ ఉంటారో ఇన్ని రోజులు పర్ఫెక్ట్ వన్ ప్లస్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీళ్ళైతే ఖచ్చితంగా నేను వీళ్ళకైతే రికమెండ్ చేస్తాను. అండ్ వీళ్ళైతే ఖచ్చితంగా ఈ వన్ ప్లస్ 11 సిరీస్ని అనేది కొనుక్కుంటారు. ఎందుకంటే కింగ్ ఈజ్ బ్యాక్ కాబట్టి. ఎందుకంటే ఎప్పుడో వన్ ప్లస్ 8 సిరీస్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ ఈసారి వన్ ప్లస్ 11 బేస్ వేరియంట్లో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీనికైతే సేల్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ అయితే దీన్ని అయితే తీసుకోవచ్చా అంటే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ వీళ్ళైతే ఫ్యూచర్లో అయితే ప్రైజెస్ ఆఫర్స్ కూడా తగ్గిస్తే ఇంకా మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడైతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద అయితే 1000 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 56,000కి అయితే రావడం జరుగుతుంది. అండ్ దీన్ని అయితే ఎవరైతే వన్ ప్లస్ వాల్యూ కోసం వన్ ప్లస్ కోసం చూస్తున్నారో అండ్ వన్ ప్లస్ బ్రాండింగ్ కోసం చూస్తున్నారో అండ్ ఇంకా ఎవరైతే మంచి వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ హ్యాండ్ సిస్టమ్తో ఎవరైతే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటున్నారో ఇదైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇదైతే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ వీడియో ఫ్రెండ్స్ వన్ ప్లస్ 11 గురించి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇచ్చాను అనుకుంటున్నా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా. ఇది ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.